ఈరోజు మనం పార్క్ మధ్యలో ఫౌంటైన్ ఉంది, వినయ్ దగ్గర రెండు పెన్నులు ఉన్నాయి, మా ఇంటి మేడ మీద వాటర్ ట్యాంక్ ఉంది, ఇలాగా చెప్పే సందర్భాలలో మనం ఏ ఏ పదాలను వినియోగించాలి వాటి గురించి తెలుసుకోబోతున్నాం. నమస్కార్, మే హూ రాజశేఖర్ ఔర్ ఆజ్ ఆప్ సభీ కా హార్దిక్ స్వాగత్ కర్తా హూ అప్నీ హిందీ కక్షా మే. మీరు ప్రతి వీడియో చూస్తున్నారని అలాగే నోట్స్ కూడా రాసుకుంటూ ఎప్పటికప్పుడు హిందీలో మీరు నేర్చుకుంటున్న అంశాలని ప్రయోగిస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నారని ఆశిస్తున్నాను. సరే, ఈరోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తున్నాను, చూడండి. రాజు కే సాత్ గోపాల్ ఖేల్తా హే, రాజుతో పాటుగా గోపాల్ ఆడుతున్నాడు. ఇక్కడ కే సాత్, పూరబ్ కి ఓర్ మేరా గావ్ హే, తూర్పు వైపున మా ఊరు ఉన్నది. నగర్ కే బీచ్ మే అస్పతాల్ హే, ఊరు మధ్యలో హాస్పిటల్ ఉన్నది. సతీష్ కే బాద్ మురళి ఖేల్ రహా హే, సతీష్ తర్వాత మురళి ఆడుతూ ఉన్నాడు. షక్కర్ కే బినా మే చాయ్ నహీ పీతా, పంచదార లేకుండా నేను టీ త్రాగను. రాముకి తరహ్ తుంభీ పడో, రాములాగానే నువ్వు కూడా చదువు. అల్మారీకే అందర్ గహనే హే, బీరువా లోపల ఆభరణాలున్నాయి. మేరే ఘర్కే సామ్నే ఏక్ బగీచా హే, మా ఇంటి ఎదురుగా ఒక పూల తోట ఉన్నది. ఈ వాక్యాలన్నీ చూసినట్లయితే నేను అండర్లైన్ చేసినటువంటి పదాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ రాజు అనే నామవాచకానికి గోపాల్ అనే నామవాచకానికి మధ్యన ఒక సంబంధాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ చూడండి, పూరబ్ ఒక నామవాచకం, మేరా గావ్ మా గ్రామము ఇదొక నామవాచకం. తూర్పు వైపున మా ఊరు ఉంది అని చెప్పినప్పుడు తూర్పు మా ఊరు ఈ రెండింటికి మధ్యన వైపున అనే మాట ఈ రెండింటికి మధ్యన ఒక సంబంధాన్ని సూచిస్తూ కలుపుతోంది. అలాగే నగర్ అస్పతాల్, నగరం మధ్యలో హాస్పిటల్ ఉంది. నగరం అనేది ఒక నామవాచకం అయితే, హాస్పిటల్ అనేది ఒక నామవాచకం అయితే, ఆ హాస్పిటల్ యొక్క లొకేషన్ తెలియచేస్తూ ఈ నగరాన్ని హాస్పిటల్ని కలపడానికి ఉపయోగపడుతోంది ఇక్కడ కే బీచ్ మే అనే పదం. అలాగే సతీష్ ఒక నామవాచకం, మురళి ఒక నామవాచకం. సతీష్ అనే వ్యక్తితో మురళి అనే వ్యక్తి ఆడేటటువంటి పొజిషన్ తెలియచేయడం కోసం ఒక సంబంధాన్ని సూచిస్తోంది కే బాద్ తరువాత, సతీష్ తరువాత మురళి ఆడుచున్నాడు. షక్కర్ కే బినా మే చాయ్ నహీ పీతా, పంచదార లేకుండా నేను టీ త్రాగను. నేను అనేదానికి షక్కర్ పంచదార అనేదానికి మధ్యన కే బినా లేకుండా అనే మాట ఒక సంబంధం సూచిస్తూ అర్థాన్ని తెలియచేస్తోంది. అదేవిధంగా రాము అనేది ఒక నామవాచకం, తుమ్ అనేది ఒక సర్వనామం. రాముకి తర తుంభీ పడో, రాము వలెనే నువ్వు కూడా చదువు. రాము నువ్వు వీళ్ళిద్దరిని మధ్యన పోలిక తెలియచేస్తూ కీ తరహ్ అనే ఒక మాట కలిపింది. అలాగే అల్మారీ గహనే, అల్మారీ అంటే అల్మారీ లేదంటే బీరువా, బీరువా లోపల ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాలు ఉన్నటువంటి లొకేషన్ తెలియచేస్తూ కే అందర్ అనే మాట, లోపల అనే మాట ఈ రెండింటిని కలుపుతోంది. అలాగే మేరే ఘర్ కే సామ్నే ఏక్ బగీచా హే, మా ఇంటికి ఎదురుగా ఒక పూల తోట ఉన్నది. ఇంటికిను పూల తోటకి మధ్యలో ఒక సంబంధం, లొకేషన్ తెలియచేస్తూ కే సామ్నే అనే మాట రెండింటిని కలిపింది. ఇప్పుడు ఈ విధంగా ప్రతి వాక్యంలోనూ కూడా ఒక నామవాచకానికి మరొక నామవాచకానికి కావచ్చు, సర్వనామం కావచ్చు, ఒక నామవాచకానికి వేరొక పదానికి మధ్యన ఏదైనా ఒక సంబంధాన్ని తెలియచడానికి ఉపయోగపడేటటువంటి పదాలన్నింటినీ కూడా మనము సంబంధ బోధక్ అంటాం. ఏమంటాము? సంబంధ బోధక్. అయితే ఈ సంబంధ బోధకకి ఇంకొక లక్షణం కూడా ఉంది. వీటన్నింటికి కూడా ముందు కే అని కానీ కీ అని కానీ వస్తూ ఉంటుంది. అంటే వీటిని విడిగా కొన్ని సందర్భాల్లో కొన్నింటినే ప్రయోగిస్తారు, కానీ ఇంచుమించుగా ప్రతి సంబంధ వాచకానికి కూడా ముందు కే కానీ కీ కానీ ఖచ్చితంగా వస్తాయన్నమాట. మై అని ఎక్కడన్నా వచ్చిందనుకుందాం. ఈ మై అని వచ్చినప్పుడు దానికి పక్కన కే పహలే అని కానీ కే పీచే అని కానీ లేకపోతే కే పీచే వెనుక
అనే మాట యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమైంది, కా కే కి యొక్క విభక్తి ప్రత్యయాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం సర్వనామంలో కలిసినప్పుడు మే మేరా మేరే మేరీ అని మారుతుంది అని, అలాగా మేరే పీచే అని మారుతుందన్నమాట. అంటే ఇక్కడ మేరేలో కే కూడా కలిసిపోయింది. ఆ విధంగా వస్తాయి తప్ప ఇదర్ కే ఆర్ కీ ఏదో ఒకటి ప్రతి సంబంధ బోధకకి ముందు యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటి రెండు సందర్భాలలో మనం కే కానీ కీ కానీ లేకుండా ప్రయోగించే ఉంటాయన్నమాట. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఈసారి మనము ఇలాంటివి ఏ ఏ సంబంధ బోధకాలు మనం ఉపయోగిస్తూ ఉంటామో దాని అర్థం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ అర్థాలు తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి భాషలో చాలా సందర్భాల్లో ఇవి ప్రయోగించవలసిన అవసరం వస్తూ ఉంటుంది. మీనింగ్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని సంబంధ బోధకాలు రాశాను. ఏవేంటి, కీ ఓర్ అన్న, కీ తరఫ్ అన్నా కూడా వైపు అని అర్థం. భారత్ కే పూరబ్ కీ ఓర్ హిమాలయ పర్వత్ హే, లేకపోతే భారత్ కే పూరబ్ కీ తరఫ్ హిమాలయ పర్వత్ హే అని ఎలాగన్నా చెప్పచ్చు. కీ తరహ అన్న కే జైసే అన్న వలే, రాము కీ తర తుమ్ భీ పఢో అని అనుకున్నాం ఇందాక, రాములాగా నువ్వు కూడా చదువుకో, లేదా రాము కే జైసే తుమ్ భీ కామ్ కర్నా సీఖో, రాములాగే నువ్వు కూడా పనిచేయడం నేర్చుకో అని చెప్పినట్టు. కీ జగహ అంటే బదులుగా, మోహన్ కీ జగహ శ్యామ్ ఆగయా, మోహన్ బదులుగా శ్యామ్ వచ్చేసాడు అని చెప్తాం. లేదా కే ఊపర్, ఛత్ కే ఊపర్ పానీ కీ టంకీ హే, ఛత్ అంటే పైకప్పు, రూఫ్, రూఫ్ మీద వాటర్ ట్యాంక్ ఉంది అని చెప్పడం. కే నీచే, పేడ్ కే నీచే గాయ హే, చెట్టు కింద ఆవు ఉన్నది. కే బాహర్ బయట, మేరా దోస్త్ ఘర్కే బాహర్ ఇంతజార్ కర్ రహా హే, నా స్నేహితుడు ఇంటి బయట ఎదురు చూస్తున్నాడు. కే అందర్ లోపల, కమరే కే అందర్ పాంచ్ కుర్సియా హే, గది లోపల ఐదు కుర్చీలు ఉన్నాయి. అలాగా నెక్స్ట్ కే ఆగే ముందు, అధ్యాపక కే ఆగే బచ్చే బయటే హే, ఉపాధ్యాయుడి ఎదురుగా ముందు పిల్లలు కూర్చుని ఉన్నారు. కే పీచే వెనుక, హమారే ఘర్ కే పీచే ఏక్ మైదాన్ హే, మా ఇంటి వెనుక ఒక ఆట స్థలం ఉన్నది. అలాగే కే సామ్నే ఎదురుగా, మేరే ఘర్ కే సామ్నే ఏక్ బగీచా హే, మా ఇంటి ఎదురుగా ఒక పూల తోట ఉన్నది, లేదు కని చెప్తున్నాను. కే శివ తప్ప, తుమ్హారే శివ కోయి భీ యహ కామ్ నహి కర్ సక్తా, నువ్వు తప్ప ఈ పని ఎవరు చేయలేరు. అక్కడ తుమ్హారే శివ అని ప్రయోగించాను. అంటే కే అనేది తుమ్ అనే సర్వనామంలో కలిసిపోయి తుమ్హారే అయ్యిందనమాట, తుమ్హారే శివ అని ప్రయోగించాను, రైట్. కే అలావా అంతేకాకుండా, మోహన్ కే అలావా శ్యామ్ భీ యహ కామ్ కర్ సక్తా హే, మోహనే కాకుండా శ్యామ్ కూడా ఈ పని చేయగలడు. కే పాస్ దగ్గరగా, మేర ఘర్ కే పాస్ ఏక్ మందిర్ హే, మా ఇంటికి దగ్గరగా ఒక మందిరం ఉంది. కే సాత్ తో పాటుగా, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, రాజు కే సాత్ గోపాల్ ఖేల్తా హే, రాజుతో పాటుగా గోపాల్ ఆడుతున్నాడు. తో కూడా అనే సందర్భంలో వాడతాం. ఇప్పుడు ఇంకొన్ని సంబంధ బోధకాలు చూద్దాం. కే పహ్లే, రామ్ కే పహ్లే లక్ష్మణ్ వహా పోహంచి గయా, రాముడి కంటే ముందుగా లక్ష్మణ్ అక్కడ చేరుకున్నాడు. కే యహా వద్ద, వినయ్ కే యహా తీన్ కలమే హే, వినయ్ దగ్గర మూడు పెన్నులు ఉన్నాయి. కే బారేమే గురించి, భారత్ కే ఇతిహాస్ కే బారేమే తుమ్ క్యా జాంతే హో, భారతదేశపు చరిత్ర గురించి నీకేం తెలుసు. కే జరియే ద్వారా, ఇన్ వీడియోస్ కే జరియే హమ్ హిందీ సీఖ్ రహే హే, ఈ వీడియోల ద్వారా మనం హిందీ నేర్చుకుంటున్నాము. కే కారణ్ కారణంగా, ఆప్కే కారణ్ ముఝే ఏ మౌకా మిలా, మీ కారణంగా నాకు ఈ అవకాశం లభించింది. కే బినా లేకుండా కాకుండా, ఇందాక చెప్పుకున్నాం కదా, షక్కర్ కే బినా మే చాయ్ నహి పీతా, పంచదార లేకుండా నేను టీ త్రాగను. కే భీతర్ కే అందర్ అని ఇందాక చెప్పుకున్నాం కదా లోపల, సేమ్ అలాగనే కే భీతర్ అని కూడా వాడతాం. కే లగ్భగ్ ఇంచుమించుగా, దస్ పంద్ర దినోకే లగ్భగ్ పరీక్షయం షురు హో జాయింగి,
పది 15 రోజుల్లో ఇంచుమించుగా పరీక్షలు మొదలైపోతాయి, అయితే సుమారుగా అన్నట్టు. కీ అపేక్ష కంటే రమాకి అపేక్ష సీత అచ్చితర గాతీ హే, రమ కంటే సీత చక్కగా పాడుతుంది అన్నప్పుడు, అంటే పోల్చుతూ చెప్పినప్పుడు వస్తుంది. కే బదులేమే బదులుగా గురుకే ద్వారా కళా సిఖానేకే బదులేమే శిష్యనే గురుదక్షిణాది, గురువు ఒక కళ నేర్పించిన దానికి బదులుగా శిష్యుడు ఆయనకి గురుదక్షిణ సమర్పించుకున్నాడు. ఇలాంటి సందర్భాలలో కే బదులేమి. కే విరుద్ధ్ హమే కానూన్కే విరుద్ధ్ కోయి భీ కామ్ నహీ కర్నా చాహియే, మనం చట్టానికి విరుద్ధంగా ఎటువంటి పనులు చేయకూడదు. కీ భాంతి ఇందాక కీ తరహ్ అంటే వలే అని అనుకున్నాం కదా, అలాగే కీ భాంతి ప్రయోగిస్తాం. కే ఖిలాఫ్ అంటే వ్యతిరేకంగా విరుద్ధంగా. కుచ్ లడ్కే సర్కార్కే ఖిలాఫ్ ఆందోళన్ చలా రహే థే, కొంతమంది బాలురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ విధంగా మనం వాక్యాలలో సంబంధ బోధకాలను ప్రయోగిస్తాం. అయితే ఇలాగనే సముచ్చయ బోధకాలను కూడా మనం ప్రయోగిస్తూ ఉంటాం, అవేంటో కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు బోర్డు మీద ఇంకొన్ని వాక్యాలు రాశాను చూడండి. రామ్ ఔర్ లక్ష్మణ్ వన్మే గయే, రాముడు మరియు లక్ష్మణుడు అడవికి వెళ్ళారు. మానే కహ కి జల్దీ ఘర్ ఆవో, తొందరగా ఇంటికి రమ్మని అమ్మ చెప్పింది. పహలే మధు జాయేగా యా రాజు జాయేగా, ముందు మధు వెళ్తాడా లేకపోతే రాజు వెళ్తాడా. మై ఖూబ్ పడతా హూ నేను బాగా చదువుతాను, ఇస్లియే అందుచేత ముజే అచ్చే అంక్ మిల్తే హే, నాకు మంచి మార్కులు లభిస్తుంటాయి. సతీష్ ఘర్ సే జల్దీ నిక్లా, సతీష్ ఇంటి నుంచి తొందరగానే బయలుదేరాడు. లేకిన్ గాడీ చూట్ గయి, కానీ బండి వెళ్ళిపోయింది. ఇలాంటి వాక్యాలలో ఔర్ మరియు కి ఏమనగా, యా లేక, ఇస్లియే అందుచేత, లేకిన్ కానీ, ఇలాంటి పదాలు ఏం చేస్తున్నాయి, రెండు వాక్యాలను కానీ వాక్యాంశాలను కానీ కలపడానికి కానీ వాటిని పోల్చి చెప్పడానికి కానీ ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వాటిని ఏమంటారన్నమాట, సముచ్చయ బోధక్ అంటారు, లేదా యోజక్ అని కూడా అంటారు. యోజక్ కన్నా సముచ్చయ బోధక్ కన్నా ఒకటే. ఇవి పదాలు ఉంటాయి, ఈ పదాలు రెండు వాక్యాలను కానీ రెండు వాక్యాంశాలను కానీ లేదా రెండు పదాలను కానీ కలపడానికి లేదా వాటిని విడదీయడానికి, విడదీయడం అంటే వాటి మధ్య ఉండేటటువంటి భేదం చూపించడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటివి ఏంటో కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బోర్డు మీద కొన్ని రాశాను చూడండి. ఔర్ అంటే ఏంటి, మరియు. యా అంటే లేక. ఈ లేక లేదా అనేదానికి అథ్వా అని కూడా వాడతారు. లేకిన్ పరంతు ఈ రెండింటికి కూడా అర్థం కానీ. ఏవం వా ఔర్ ఇవన్నీ మరియు. కింతు ఫిర్భి అయినప్పటికీ అనే అర్థంలో వాడతారు. కి ఏమనగా, ఉపాధ్యాయుడు చెప్పారు ఏమనగా బాగా చదవండి. అయితే తెలుగులో ఎలా చెప్తాము, బాగా చదవమని ఉపాధ్యాయుడు చెప్పారు అంటాం. ఇస్లియే అందుచేత, అతహ కావున, ఇవి ముఖ్యంగా మనం వాడేటటువంటి కొన్ని సముచ్చయ బోధకాలు అన్నమాట. మనం స్పోకెన్ మాట్లాడడానికి ఎంత అవసరం అంత నేర్చుకుందాం ప్రస్తుతము, ఇంకా డెప్త్కి మనకు కావాలనుకుంటే తర్వాత నేర్చుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు ఏవైనా సందేహాలు లాంటివి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను సాధ్యమైనంత వరకు మీకు సందేహాలు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరో కొత్త అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. బహుత్ బహుత్ ధన్యవాద్ ఔర్ నమస్కార్.